హాయ్ ఫ్రెండ్స్, మీకు సమ్మర్ స్పెషల్ కింద ఒక ఈజీ టు ప్రిపేర్ ఐస్ క్రీమ్ చెప్తాను. దీనికి మనకి ఒక ఐస్ క్రీమ్ మెషిన్ అని అది ఇది కాంప్లికేషన్స్ ఏమీ లేవు. క్వైట్ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. మీరు చూస్తున్న ఇంగ్రీడియంట్స్లో చాలా వరకు టాపింగ్సే ఉన్నాయి. మెయిన్ ఐస్ క్రీమ్ బేస్కి కావాల్సినవి రెండే. అండ్ ఇది మీరు ఒక స్టాండ్ మిక్సర్ కానీ హ్యాండ్ మిక్సర్ కానీ కంపల్సరీ ఉండాలి. అది ఉంటే మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్లో మీ ఐస్ క్రీమ్ మీరు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మెయిన్ ఐస్ క్రీమ్ బేస్కి కావాల్సింది హెవీ విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్, రెండు ఈక్వల్ క్వాంటిటీస్. ఇది మన మెయిన్ ఐస్ క్రీమ్ బేస్. మీరు చూస్తున్న మిగతావన్నీ టాపింగ్స్. ఇవాళ నేను రెండు రకాల ఫ్లేవర్ చేస్తున్నాను. నాది వచ్చి ఒకటి హనీ అండ్ సీరియల్, ఏదైనా మీ ఇష్టం ఏదో ఒక సీరియల్, దాని కాంబినేషన్ ఒకటి. ఇంకోటి వచ్చి కుకీ డో, బటర్స్కాచ్ చిప్స్, ఇంకా చాక్లెట్. చాక్లెట్ స్వర్ల్స్ ఈవెన్ హనీ దాంట్లో కూడా వేయచ్చు, కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో వెల్. సో ఈ రెండు ఫ్లేవర్స్ నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఆ రెండు ఫ్లేవర్స్ తాలూకు ఇంగ్రీడియంట్స్. బట్ మెయిన్ బేస్కి కావాల్సింది అయితే మీకు హెవీ వీపింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీస్లో. And please excuse the dogs behind. I can't help it. So, procedure lo kelipodama. So, meeru oka stand mixer lo first heavy whipping cream neskonu baaga beat chesukovali. Adi koncham stiff peaks ki degara degaraga vachin tarvata manam condensed milk add chesukuntam. Meeku entaku mundu kuda cheppanu, one more time I'm telling you, condensed milk whipping cream rendu equal quantities. సో మీకు అందులో కన్ఫ్యూజన్ ఉండడానికి కాంప్లికేషన్స్ ఏమీ లేవు. దీన్ని పీక్స్ లాగా బీట్ చేసిన తర్వాత మీకు నేను ఎలా ఉంటుందని నెక్స్ట్ స్టేజ్ చూపిస్తాను. సరే కదా, ఎంత స్టిఫ్ పీక్ లాగా వచ్చిన తర్వాత దీంట్లో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ప్రతి సింపుల్ ప్రొసీజర్, నథింగ్ టు వరీ. ఇలా మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత అగైన్ బాగా విస్క్ చేసుకుంటాం అన్నమాట దీన్ని. సో ఆఫ్టర్ విప్పింగ్ ఇట్ కంప్లీట్లీ అది ఎట్లా కనపడుతుందో మీకు చూపిస్తాను కదా. కండెన్స్డ్ మిల్క్తో విప్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇది మెల్టెడ్ ఐస్ క్రీమ్ స్టేజ్లో కనపడుతుంది. సి, ఇప్పుడు ఇట్ ఈస్ రెడీ టు గెట్ ప్రెప్డ్ ఫర్ ది ఫేవరెట్ ఫ్లేవర్స్ ఆఫ్ యోర్స్. దీన్ని మనం నేను రెండు ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి రెండు కంటైనర్స్లోకి నేను డివైడ్ చేసుకుంటాను. దెన్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ లెట్ యూ, ఐ మీన్ షో యూ హౌ టు యాడ్ ద ఫ్లేవర్స్. మనం ఫస్ట్ కుకీ డో, నా దగ్గర కొంచెం కుకీ డో ఉంది అండ్ ఇష్టం మీ ఇష్టం. మా పిల్లలకి కుకీ డో అంటే చాలా ఇష్టం. సో I can actually add more. I'll show you how. మనం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా స్వర్ల్ చేసుకుంటాం. సో దట్ ఈవెన్గా మనకి ఎంత కావాలి అన్నది మన ఇష్టం. మీకు ఇప్పుడే చెప్పాను బికాజ్ నేను కొంచెం వేసాను, బికాజ్ ఐమ్ గోయింగ్ టు యాడ్ సమ్ మోర్. అక్కడ బటర్స్కాచ్ చిప్స్ ఉన్నాయి. సో I love the crunch of butterscotch. So, నేను బటర్స్కాచ్ చిప్స్ వేసుకొని లైట్గా ఆ లోపల కుకీ డో అంతా కలిసిపోయేలా కాదు, జస్ట్ వీటిని మనం లోపల ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టుకునేలాగా. యూఆర్ ఏబుల్ టు ఫైండ్ ది స్పెక్స్ కదా. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆసమ్ ఆఫ్టర్ వీ ఫ్రీజ్ ఇట్. దీంట్లో మనం కాల్స్తే చాక్లెట్ వేయచ్చు. సో I'm like in a dilemma whether I want to go ahead. We'll go with some Nutella because I seriously love my chocolate. And ma chinnammai kuda, she absolutely loves chocolate. And chocolate ila button lo, it is so beautiful. I don't know, I always love that. So random swirls.
మళ్ళీ ఫినిష్ చేసిన తర్వాత టాప్లో ఐల్ గో హెడ్ అండ్ పుట్ సమ్ మోర్ చాక్లెట్ స్వర్ల్స్ ఆన్. ఐ గెస్ దిస్ ఇస్ ఎనఫ్. ఐల్ గో హెడ్ అండ్ లైట్లీ, అంటే అది మనకి ఆ రిపుల్ రావాలి చూసారా, దిస్ ఇస్ ద రిపుల్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్ టు లైక్ గో అండ్ మిక్స్ ఎవ్రీథింగ్ ఆఫ్. డూ యూ ఫైండ్ దిస్, ఐ మీన్ చూసారా మీరు ఎంత, ఇట్స్ లైక్ వావ్. సో ఐ జస్ట్ గో హెడ్ అండ్ ప్లేస్ సమ్ మోర్ చాక్లెట్ అండ్ దిస్ టైమ్ ఐమ్ నాట్ గోయింగ్ టు మిక్స్ ఇట్ మోర్, బాటమ్ దాకా వెళ్ళను. ఇట్ విల్ బి లైక్ ఐ లవ్ న్యూటెల్ యాక్చువల్లీ. యూటిలైజ్ సంథింగ్ ఐ ఇండల్జ్ సి వన్స్ ఇన్ అ వైల్ ఐ గెస్ ఇట్స్ ఫైన్. అందరూ తినాలి. చాక్లెట్ ఇస్ సంథింగ్ వెన్ టేకెన్ మోడరేట్లీ ఇట్ ఇస్ క్వైట్ గుడ్. స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. సి దీస్ బ్యూటిఫుల్ స్వర్ల్స్. ఇది ఇలానే వదిలేద్దాం. ఐ గెస్ దిస్ ఇస్ so beautiful. I just don't want to disturb this man. I guess one flavor is ready. Now comes the fun part, completely fun part, honey and cereal. We I guess honey loops and Kellogg's wallade, so it will completely complement manam ese honey ki complement. Endlo manu kaaste roasted badam pappu kuda eskochu, but maa ammai ki honey loops ante chaala ishtam. So చెప్పాను కదా మీకు ఏదైనా వేసుకోవచ్చు ఇందులో, మీకు నచ్చిన ఎనీ స్వీట్ ఫ్లేవర్. సో ఇందులో గులాబ్ జామున్ వేసుకోవచ్చు, రసగుల్లా వేసుకోవచ్చు. మేబీ మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ మూడ్లో ఉంటే మేబీ మోతీచూర్ లడ్డు విల్ ఆల్సో డూ గుడ్. ఆప్షన్స్ ఆర్ లైక్ ఇన్ఫినిట్, దానికి ఎండ్ లేదు. సో మీ స్వీట్ టూత్ ప్రకారం. సో నేను కొంచెం క్రంచ్ కోసం హనీ లూప్స్, కొన్ని క్రష్డ్, కొన్ని హోల్ లాగా వేస్తున్నాను. బికాస్ కంప్లీట్లీ హోల్ అంటే ఇట్ వోంట్ టేస్ట్ గుడ్. ఐ లవ్ ద క్రంచ్ ఇన్ మై ఐస్ క్రీమ్స్. సో ఐ విల్ గో హెడ్ అండ్ పుట్ హోల్ లాట్ ఆఫ్ హనీ లూప్స్ ఇన్ ఇట్. ఐ గెస్ దట్స్ ఎనఫ్. ఐ గెస్ దిస్ ఇస్ హోల్ లాట్. మిక్స్ చేసి చూద్దాం ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ అగైన్. ఇన్ ద హాలిక్స్ ఏచ్ యాక్చువల్లీ. I'll see if I can find Horlicks in my home because my kids tend to eat it more. అప్పుడు ఇది అనుకున్నట్టు హనీ అండ్ సీరియల్ కాదు, విత్ హాలిక్స్. సో ఒక విధంగా హెల్దీ అనుకోవచ్చు బికాస్ యూఆర్ ఈటింగ్ హాలిక్స్. సో అప్పుడు మీ పిల్లలు అనొచ్చు, అమ్మ నేను హాలిక్స్ తింటాను తాగను అని. నా ఐ నో ఇట్ సౌండ్స్ స్టూపిడ్ బట్ లెట్ మీ చెక్ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సమ్ హాలిక్స్ ఎట్ మై హోమ్. So here I got some Horlicks and so I'm sprinkling a bit of Horlicks here. Idi kuda manem poorthiga mix cheyam, it is just to give that malty flavor. I guess guys mir ee flavor matram you will be like muttam tinesar. Ipo nan ulleste actually I would eat it like this only, I won't even freeze it because I love Horlicks. So some more because I seriously love it. So here we go. Next stage is mixing of honey. So here goes our honey. Aithe honey I am not going to mix in andi endukante idi manaki India lo unna heat ki quite liquid stage lo untundi. So freeze ayin tarvata maybe a semi freeze ayin tarvata I'll try mixing it a bit because ఇట్లా మిక్స్ చేస్తే అది మొత్తం కలిసిపోతుంది అందులో. సో ఇట్ వోంట్ బి ఎనీ మోర్ ఫన్ హ్యావింగ్ ఇట్. సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ అండ్ షో యూ ద ఫినిష్డ్ వన్. ఇది రెండు ఫ్లేవర్స్ మీకు చెప్పింది నేను ప్రిపేర్ చేసింది. సో విల్ క్లోజ్ ద లిడ్ అండ్ ఇది ఫ్రీజ్ చేద్దాం ఓవర్ నైట్. సో దాట్ ఇది మళ్ళీ ఫ్రీజ్ అయిపోయి రెడీ టు ఈట్ అన్నప్పుడు ఐ కమ్ బ్యాక్ టు యూ అండ్ షో యూ హౌ ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ అండ్ టేస్ట్. ఓకే రైట్ దెన్ ఫ్రెండ్స్. సో మొత్తానికి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత మన రెండు ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఆ పర్ఫెక్ట్లీ రెడీ. అసలు చూడండి ఎంత కూల్ లుకింగ్. నేను మీకు చెప్పాను కదా న్యూటెలాతో స్వర్ల్స్ చేస్తే మనకి అది ఫ్రీజ్ అయిన తర్వాత చాలా బాగుంది. నేను ఇప్పుడు నేను దీన్ని మీకు బౌల్స్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్
ఇక్కడ మనం చేసుకుని రెండు ఫ్లేవర్స్ కాకుండా అడిషనల్గా పీనట్ బటర్తో కూడా కొంచెం చేశానన్నమాట, సేమ్ బ్యాచ్ ఆఫ్ మిక్స్తో. సో ఇక్కడ 3 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ విత్ 1 సింగిల్ బేస్. సో మీకు చెప్పినట్టు బేస్ అయితే సేమ్ స్టడీ బేస్, దాంట్లో మీరు యాడ్ చేసుకుంటున్న ఫ్లేవర్ బట్టి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మారుతుంది. సో మీరు ఇది ట్రై చేసి ఖచ్చితంగా సమ్మర్లో వీటిని ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా. సైనింగ్ ఆఫ్, హ్యావ్ అ గ్రేట్ డే, ఎంజాయ్.